గని కేవలం బాక్సింగ్ లో మాత్రమే కాదు గనిగా గెలవడం కోసం ఏప్రిల్ 8న మన ముందుకు వచ్చేస్తున్నాడు. ఎస్, సో యాక్చువల్గా చూడడానికి వేసుకోవడానికి ఫీల్ అయితే బాగుంది కానీ చాలా అన్కంఫర్టబుల్గా ఉందండి. చూడండి, అసలు జుట్టు అనుకోవడానికి లేదు. హాయ్ వరుణ్ గారు, హాయ్ కిరణ్ కురపాటి గారు, హలో సిద్ధు గారు. సో గని ఏప్రిల్ 8 వచ్చేస్తుంది, వీఆర్ ఆల్ వెయిటింగ్. అండ్ ఈ జోన్లో, ఈ మూడ్లో ఉన్నారు అందరూ కూడా, నేను మాత్రమే కాదు ఫ్యాన్స్ అందరూ కూడా ఈ జోన్లోనే ఉన్నారు. అండ్ కంగ్రాచులేషన్స్ ఇప్పటి వరకు వచ్చిన పాజిటివ్ బజ్ మొత్తానికి కూడా. సో గని అనే టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే నాకు తెలిసి మీ వరకు కూడా పాజిటివ్ బజ్ అంతా వచ్చేసి ఉంటుంది. ఈ గని అనే పేరు అంటే అందులో పవర్ ఎలా వచ్చిందంటారు? మాకెందుకు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ పేరు ఒక సినిమాలో ఉండడం, వీటన్నిటి వల్ల ఆ పేరుకి ఇంకా ఎక్కడ ఎక్కడ ఎక్కడైనా ఎక్కువ పవర్ వచ్చిందో అనిపిస్తుంది. యాక్చువల్లీ బాబాయ్ చేసిన రోల్ బాలులో చాలా అంటే దానికి ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది ఆ క్యారెక్టర్కి. ఒక దానికి హిందీ సాంగ్, హట్ హట్ జన్ సాంగ్ ఉంటుంది. ఆ క్యారెక్టర్కి చాలా చిన్న ఫాలోయింగ్ ఉంది కలింబాబు ఫ్యాన్స్ ఎస్పెషల్లీ, ఆయన చేసిన మిగతా క్యారెక్టర్స్తో పాటు. బట్ టక్మన్న పేరు నాకు మాకు గుర్తురాలేదు డిస్కస్ చేసేటప్పుడు. గద్దలగూడ గణేష్లో కూడా గని అని పిలుస్తుంటాడు నా పక్కన ఉండే, అది పెద్దగా రిజిస్టర్ అవ్వదు. సినిమా టైటిల్ కూడా ఆట లేకపోతే స్పోర్ట్ లేకపోతే బాక్సింగ్ ఫైటర్ అలాంటివి కాకుండా వి థాట్ విల్ గో విత్ నేమ్. తెలుగు టైటిల్ అనుకుంటే బాక్సింగ్ స్పోర్ట్ రిలేటెడ్ అది సౌండింగ్ అంత బాగుండట్లేదు, సాఫ్ట్ అవుతుంది, చిన్న రింగ్ ఉంటుంది దానికి, అది లేదు. సో గని అని అనుకున్నాం, అంటే ఐతో ఐతో ఎండ్ అవ్వాలి లేకపోతే వైతో ఎండ్ అవ్వాలి అనుకున్నాం. సో వి థాట్ ఆఫ్ 2-3 ఆప్షన్. ఐ థింక్ షౌట్ చేయాలంటే సో థియేటర్ లో కూడా ఇప్పుడు సే స్టేడియం లో ఇప్పుడు ధోని అన్నాడు, ఇప్పుడు థియేటర్ లో మీరు ధోని అంటే క్రికెట్ అంటే ధోని ధోని సంథింగ్ లైక్ దాట్ స్మాల్ స్మాల్ చిన్న టూ లెటర్స్ వర్డ్ ఉంటే అని గని అప్పుడు అనుకున్నాం. ఇంకో నేను థియేటర్ లో సినిమా కూడా ఏంటంటే ఈ క్యారెక్టర్ స్టోరీ అనమాట, ఈ క్యారెక్టర్ జర్నీ స్టోరీ సినిమాలో. అండ్ రేపు పొద్దున జనాలు ఈ అబ్బాయి ఈ క్యారెక్టర్ కి కనెక్ట్ అవ్వాలి, వాడి కష్టాలు అర్థం చేసుకోవాలి, వాడి ఆనందంతో పార్ట్ ఆఫ్ ఎవ్రీ ఎమోషన్ ఆఫ్ హిస్. అండ్ లాస్ట్ కి వీడు గెలవాలా ఓడిపోవాలా వీడు గెలవాలి అనే దాంతో వాడిని రూట్ చేయాలి. సో ఆ పేరు అనేది పెడితే చాలా ఇంపార్టెంట్ అని కరెక్ట్ అనిపించి డిసిషన్ తీసుకున్నాం. అండ్ బాబే సినిమా టైటిల్ బాబే క్యారెక్టర్ పేరు అవ్వడం కూడా ఇట్స్ అమేజింగ్ కోఇన్సిడెన్స్. ఇంకా ఆ పేరుకి తమన్ గారు దే కాల్ హిమ్ గనే అని ఇచ్చినప్పుడు ఇంకా అసలు మామూలుగా లేదు.